वरंगल मुन्सिपल कार्यालयं वद्द उद्रिक्तत नेलकुंदी। वरंगल मुन्सिपल कार्यालयं मुट्टडिकी कांग्रेस नेतलु यत्निंचार। महिला कार्यकर्तल्नी पोलीसुलु अड्डुकुनी अरेस्ट चेशारु। दींतो पोलीसुलु कांग्रेस कार्यकर्तल मध्य तोपुलाट जरगडंतो उद्रिक्तत वातावरणं नेलकोंदि। एन्निकल हामीलु नेरवेर्चालनी वरद नष्टपरिहारं चेल्लिंचालनी कांग्रेस नेतलु डिमांड चेस्तुन्नारु। రైట్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నట్లుగా తెలుస్తోంది। దీని సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు। తిరుపతి, ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయం వద్ద ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? డీటెయల్స్ ఏంటి? गायत्री, ग्रेटर वरंगल मुनपल कार्यलय दर उद्युत वातावरण कनबड़े पैस्थिंद एक क्षणा ये कांग्रेस नायक मुटड़ी कार्यक्रम से पड़ता पुलिस मुंदस्त भारी बंदोबस्त एर्पट्ट पैस्थिंद का एमजीएम सर्किल उद्युत वातावरण कनबड़े पैस्थ मैं विजुअल चूस्ना इदंत वरंगल एमजीएम सर्किल को ग्रेटर वरंगल मुनपल कॉर्पोरेशन कार्यलय उ सर्किल अंत पुलिस भारी बंदोबस्त एर्पट्ठे कांग्रेस पार्टी नेतल एवरू रा अड्डक पैस्थिंद एवरना विदल वारी कांग्रेस पार्टी संबंधी नेतल वारी स्टेशन को तरली పరిస్థితి। ముగ్గురు ఏసీపీ స్థాయిలు కావచ్చు, సిఐలు, ఏసీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి। ప్రజా సంక్షేమ పాలన అందించట్లేదు, ప్రజలను ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను విస్మరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం। బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఏమీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు। ఇవాల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది। ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలను ముందస్తు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి। ఇటు జిల్లా అధ్యక్షులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కొండా మురళి, కొండా సురేఖ, ఇతర నేతలందర్నీ కూడా ఔజరస్ చేసినటువంటి పరిస్థితి। ఉదయం నుంచి కూడా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా కింది శ్రేణి సంబంధించిన నాయకులు కావచ్చు, మండల నాయకులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజనల్ నాయకులంతా కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పెద్ద ఎత్తున అవసరం నేపథ్యంలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా ఎవరు రాకుండా అడ్డుకున్న పరిస్థితి। కొంతమంది విడుదల వారీగా ఎవరి వర్గానికి వారికి సంబంధించిన నేతలు వస్తున్న నేపథ్యంలో కూడా వారిని ట్రాలీలలో కావచ్చు ఇతర వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి। ఒక ఉద్రిత వాతావరణం అయితే ఎంజీఎం సర్కిల్లో కనబడుతోంది। వరద ముంపు బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలి, నష్టపరిహారం అందించకుండా మాయమాటలు చెప్పి ఆ నాలుగు రోజులు మాత్రమే సహాయక కార్యక్రమాలు కొనసాగించమని చెప్పారు। కానీ అటువంటి వరద ముంపు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగించలేదు, అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి విస్మరించింది, కానీ ఎన్నికల ముందిచ్చినటువంటి హామీలను ఏవి కూడా నెరవేర్చట్లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్తూ ఇట్లా గడుపుతున్నట్టు కూడా ఆందోళన నిరసన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడైతే ఒక ఉద్రిత వాతావరణం చోటు చేసుకుంది। విడతల వారీగా ఈ ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు వచ్చిస్తున్నారు, ఇటు కొండా మురళి అనుచరులు కావచ్చు, ఇటు స్వర్ణకు సంబంధించిన అనుచరులు, నాయని రాజేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులుగా అన్నకొండ కొనసాగుతున్నారు, వారికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఎన్ఏసీ నేతలు, యూత్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన కార్యక్రమం కొనసాగించినటువంటి పరిస్థితి। ధర్నాకు పర్మిషన్ లేదు, ఎవరు కూడా రావద్దు, ఎవరు వచ్చి ఆందోళన కార్యక్రమం ముట్టడి చేయొద్దు, ఎవరైనా వచ్చి ఆ ముట్టడి కార్యక్రమం చేస్తే తప్పకుండా వారి పట్ల చర్యలు తీసుకుంటాం, చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నట్టు కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం। ఒక రెండు ట్రయల్లను కూడా ఎప్పటికప్పుడు పోలీసులు సిద్ధం చేసుకొని ఎవరెవరైతే యూత్ నాయకులు కావచ్చు, మండల
నాయకుల జిల్లాకు సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గరికి రాకుండా వచ్చిన వారిని ముందస్తుగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి కనబడుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం ముందు కావచ్చు మొత్తం రహదారులన్నీ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బారికేట్లను కూడా ఏర్పాటు చేసి ఎవరూ కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వైపు కావచ్చు ఎంజీఎం సర్కిల్ వైపు రాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. గాయత్రి రైట్, థ్యాంక్ యూ తిరుపతి.